కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో తెలుగుదేశం నాయకులు అమరావతి రాజధానిని వైసీపీ మేనిఫెస్టో చెప్పింది వాస్తవం కాదా? మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని, బైబిల్ అని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం కాదా? రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను వైసీపీ మోసం చేసింది. కరోనాను సైతం లెక్క చేయకుండా 232 రోజుల నుంచి రైతులు నిరసన తెలుపుతున్నారు. చాలా నాకు కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళు ఈ యొక్క కరోనా సందర్భంలో ఆ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అని చెప్పి వాళ్ళ జీవితాలని దూరం చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం చేసే పనికంటే కూడా ఎక్కువగా ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడ ఏ విధంగా ఇది ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఈ లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రజల్ని వాళ్ళని ప్రాణాలను కాపాడదామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్లారు. పాపం వాళ్ళు మాకెందుకు లేని ఉండింటే వాళ్ళు హ్యాపీగా ఉండుండొచ్చు. ఆ విధంగా అనుకోలేదు వాళ్ళు విలేకరులుగా. కాబట్టి అటు ఫోటోగ్రాఫర్స్ కానీ అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ కానీ ప్రింట్ మీడియాలో ఉండేటువంటి సోదరులు కానీ వాళ్ళు మరణించారు. కాబట్టి వాళ్ళ యొక్క మరణానికి మేమందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ పార్టీగా మేము వారి యొక్క ఆత్మశాంతి కలగాలని, ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ, ఇప్పుడే మన వాళ్ళు అడిగారు భాస్కర్ చాలా మంచి వ్యక్తి, అతనికి మేము కూడా ప్రెస్ క్లబ్ నుంచి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించామని చెప్పారు. కాబట్టి నా వంతు నేను కూడా వాళ్ళే చెప్పాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి ద్వారా అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా ఆయన సంతృప్తిస్తానని కల్పించాడు. అటు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అందరికీ కూడా ఆయన అన్ని అవకాశాలు కల్పించాడు. అందరినీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి చెప్పలేనితో ఆయన చేశాడు. కాబట్టి వాళ్ళు ఎందుకు మా పార్టీని వదిలి ఇంకొక పార్టీకి పోతున్నారో నాకైతే తెలవడం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏమరా అంటే, ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు పార్టీలు వచ్చేస్తే అక్కడ గ్రామస్తులందరూ ఏదో ఎంపీ గారు వచ్చారు, ఇంకొకరు వచ్చారని వస్తే అందరికీ కండువాలు వేసేసి మొత్తం ఆ గ్రామం అంతా పార్టీలకు చేరిపోయింది అనేటువంటి విధంగా వాళ్ళు